అసలు ఆ దిశలో ప్రయాణము మంచిదనే ఉద్దేశం ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఓటు చీలనివ్వనని మా అధిష్టానానికి చెప్పిన విషయం నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మేము దానికి ఆయన యొక్క ఆలోచన కరెక్ట్ అని చెప్తున్నాం. ఏమా ఏంది ఆయన ఆలోచన కరెక్ట్ అని చెప్తున్నామంటే నేను బీజేపీ నాకు అంత ఇదో బాబు ఇదే బాబు నువ్వు వినాలా నేను వైస్ ప్రెసిడెంట్ ఇంతమంది ఉన్నాం మేము ఆయన ఆలోచన సరిగా ఉందంటే చిన్న మాట అర్థం కాదమ్మా ఆయన ఆలోచన కరెక్ట్ అంటే ఏమని సార్ ఏందయ్యా బీజేపీ సానుకూలత విషయం ఆయన ఎన్డీలో ఉన్నాడు బీజేపీ వాళ్ళకు హెడ్ ఆఫీసర్లకు చెప్పినాడు ఈరోజు పరిస్థితులు మళ్ళీ గుచ్చి చెప్పినాడు నేను వింటూ వచ్చినాడు అదే పనిగా ఇక్కడికి వచ్చే ముందరగా నేను వినే ఇంకా కొంచెం వెయిట్ చేయమని చివరికి మీకు చెప్తున్నాం అసలు ఆయన మాటను ఏకీపిస్తున్నాం సంపూర్ణంగా ఏకీపిస్తున్నాం ఈడ ప్రమాద పరిస్థితులు చెప్తున్నాం ఈ రాష్ట్రము మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన వెటర్నరీ వెహికల్ కథ మీకు ఎవరికైనా తెలుసా మేము ఇచ్చినామని మీకు ఉండే విలేకరులకు 340 వెహికల్ 1.36 లక్షలు టోటల్ ఒక్కొక్క వెహికల్కు మెయింటెనెన్స్ కూడా 2 లక్షలు అసలు ఎక్కడ లేని విధంగా 32% గతంలో రాష్ట్రాలకు ఇచ్చే మన్మోహన్ సింగ్ గారు 42% మోడీ గారు బడ్జెట్ పెంచి ఇండ్లు ఆ రోజు 45,000 ఈరోజు 180,000 ఆ రోజు టాయిలెట్ 2,700 ఈరోజు 12,000 టాయిలెట్ స్వచ్ఛ భారత్ కింద ఆ రోజు గ్రామీణ ఉపాధికి 80 రూపాయలు కూలి ఈరోజు 272 రూపాయలు కూలి ఆ రోజు మెటీరియల్ కాంపోనెంట్ లేదు ఈరోజు మెటీరియల్ కాంపోనెంట్ ఉంది ఆ రోజు 1 నేషన్ 1 గ్రిడ్ లేదు ఈరోజు 1 నేషన్ 1 గ్రిడ్ ఆ రోజు ఎలక్ట్రికల్ సోలార్ లేదు విండ్ పవర్ లేదు ఈరోజు పర్మిషన్లు ఇచ్చినాం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను కాల రాసినాడు పోలవరం ప్రాజెక్టు అథారిటీని కాల రాసినాడు మేము ఎవరం అతనికి మద్దతు